పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు వెంటనే విడుదల చేయాలంటే డిమాండ్ చేస్తూ పాలనా జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సతీమణి ఆధ్వర్యంలో మహిళలు వినికొండ పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. కారంపూడి రోడ్డులోని కాల్వకట్ట వద్ద నుండి ప్రారంభమైన మహిళల ర్యాలీ స్థానిక ఆర్టీసీ బస్టాండ్ శివయ్య స్తూపం మీదుగా నరసరావుపేట రోడ్లోని అరుణ థియేటర్ వద్ద రిలే నిరాహార దీక్ష శిబిరం వద్దకు చేరుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి ఆంధ్రుల ఆరాధ్య దైవం స్వర్గీయ తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లీలావతి మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ పథకం ద్వారా లక్షలాది మంది నిరుద్యోగులకు ఉచిత నైపుణ్యత శిక్షణ అందించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన నారా చంద్రబాబు నాయుడుపై ఎటువంటి ఆధారాలు లేకుండా రాజకీయ కక్షతో జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా అరెస్ట్ చేయించి జైల్లో పెట్టడం దుర్మార్గం. రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. कितना